నమస్కారం. రామకృష్ణ హాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం చర్చించుకునే టాపిక్ ఏంటంటే సంతాన సమస్య. సంతాన సమస్య అనేది కూడా వివాహమైన తర్వాత 14 సంవత్సరాలు 17 సంవత్సరాలకు కూడా సంతానం జరగకపోవడం వాళ్ళకి చాలా తీవ్రమైన మనస్తాపాన్ని గురిచేస్తుంది. ఇదేంటంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఒక కళ, వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చెందించాలి, మాకంటూ ఒక పిల్లు అంటే పిల్లలు ఉండాలి అనే ఒక ఆలోచనలో ఉంటారు. కానీ ఆ భగవంతుడు ఒక చిన్న మెలిక అండి. ఆ మెలిక వలన సంతానం అనేది కూడా సరిగా పుట్టి చనిపోవడము, కొద్ది రోజులకే సంతానము నిలవకపోవడము, ఇలాంటి చాలా చాలా సమస్యలతోనే బాధపడే వాళ్ళకి ఒక చిన్న రెమెడీ అండి. ఇప్పుడు పూర్వకాలంలో ఇది ఏ మత సాంప్రదాయానికి మనం దీంట్లో ఇంక్లూడ్ చేయని అవసరం లేదండి. ఎవరి ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువులు కానీ ఎవరైనా ఈ న్యూమరాలజీని కనుక మనం పాటించినట్టయితే సంతానం అనేది కూడా ఖచ్చితమైన 100కి 100 రిజల్ట్స్ అనేది కూడా వస్తుంది. మనకు జీసస్ ఒక ప్రవచ అంటే ఒక బైబిల్లో ఒక పేజీలో చెప్పబడింది. అబ్రహం అనే అతను తన దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహంగా పేరు మార్చాడు. అబ్రహంగా పేరు మార్చిన తర్వాత తనకి సంతానం కలిగిందని కూడా ఆ యొక్క బైబిల్లో లిఖించబడింది. ఇది 1000 సంవత్సరాల క్రితమే ఈ న్యూమరాలజీ అనేది కూడా పనిచేస్తుందని కూడా ఆ కాలంలోనే తేల్చి చెప్పినవాడు. కాబట్టి ఈ సంతానం అనేది కూడా ఇక్కడ కొన్ని పర్యాయాలు అంటే కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ భార్యాభర్తల్లో భర్త యొక్క బర్త్ నెంబర్ ఏంటి, డెస్టి నెంబర్ ఏంటి, పూర్తి న్యూమరికల్ నెంబర్ ఎంత, ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి బర్త్ నెంబర్ ఏంటి, డెస్టి నెంబర్ ఏంటి, అతని యొక్క పేరులో సంఖ్యాబలం ఉన్న సంఖ్య న్యూమరికల్ నెంబర్ ఎంత, ఈ న్యూమరికల్ నెంబర్స్ కనుక శత్రుత్వం కలిగి ఉన్నట్టయితే సంతానము ఎటువంటి పరిస్థితులలో కూడా అయ్యే ఛాన్స్ లేదు. ఈ శత్రుత్వ సంఖ్యలను మిత్ర సంఖ్యలుగా పేరు మార్చినట్టయితే ఖచ్చితంగా సంతానం అనేది కూడా వస్తుంది. ఇది ఇంట్లో ఎటువంటి సందేహం లేదు. దీనికి కుల మత విభేదం లేకుండా ఎవరి సాంప్రదాయం, ఇప్పుడు హిందూ వాళ్ళు వచ్చారనుకోండి, హిందువుకు సంబంధించిన రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. ముస్లిమ్స్ వాళ్ళు వచ్చారండి, ముస్లింకి సంబంధించిన వాళ్ళ పరిహారం, వాళ్ళకు సంబంధించిన పరిహారాలు వాళ్ళ పద్ధతులలో చెప్పడం. అదేవిధంగా క్రిస్టియన్స్ మన దగ్గరకు వచ్చినట్టయితే వాళ్ళకు సంబంధించిన పరిహారాలు, ఇలా రకరకాలుగా మనము పరిహారాలు చెప్పవచ్చు. కాబట్టి మీకు ఎటువంటి సందేహం లేదండి. పేరు మార్చుకుంటే పేరులో ఒక అక్షరం మార్పు ద్వారా ఖచ్చితంగా సంతానం అనేది కూడా మీకు కలుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ బంధువులకి షేర్ చేయండి. అదేవిధంగా మీ రామకృష్ణ హాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.